Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్కు చంద్రబాబుకు మధ్య తేడా ఇదే. ఉద్యోగులతో డీల్ చేసే విషయంలో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు మధ్య ఎంత తేడా ఉందో ఇప్పుడు అందరికీ అర్థమవుతోంది. పీఆర్సీ అమలు విషయంలో తాజాగా ఉద్యోగ ఉపాధ్యాయులు నిర్వహించిన చలో విజయవాడ కార్యక్రమం బ్రహ్మాండంగా విజయవంతమైంది. ఇదే విషయమై చంద్రబాబు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు ఏమన్నా తీవ్రవాదుల అరెస్టులు చేయడానికి అంటూ మండిపడ్డారు. ఒక్కసారిగా చంద్రబాబుకు యూనియన్ల మీద ప్రేమ పొంగుకొచ్చేసింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, తాను అధికారులు ఉన్నప్పుడు రాష్ట్రంలో అసలు యూనియన్లు అన్నవే లేకుండా చేయాలని ప్రయత్నించిన వ్యక్తి చంద్రబాబు. గట్టిగా మాట్లాడితే తోకలు కట్ చేసేస్తానని యూనియన్ నేతలను బెదిరించిన ఘటనలు చాలానే ఉన్నాయి. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ఆందోళన చేసిన రైతులపై బషీర్బాగ్లో కాల్పులు జరిపించిన విషయం జనాలకు ఇంకా గుర్తుంది. అలాగే ఆందోళన చేసిన డ్వాక్రా, అంగన్వాడీ, ఆశా వర్కర్లపైకి వాటర్ క్యానన్లు ప్రయోగించడం, గుర్రాలతో తొక్కించిన చరిత్ర చంద్రబాబుది. ఇక ప్రస్తుత ఆందోళనలు తీసుకుంటే చలో విజయవాడ కార్యక్రమంలో ఎక్కడా ఎవరిపైనా పోలీసులు లాఠీచార్జ్ చేయలేదు. కార్యక్రమం మొత్తం మీద ప్రశాంతంగానే సాగింది. నిజంగానే ప్రభుత్వం గట్టిగా తలుచుకుంటే చలో విజయవాడ ప్రోగ్రాం ఇంత విజయవంతమయ్యేది కాదు. ఇన్ని రోజులుగా ఉద్యోగులు ఉపాధ్యాయులు నేరుగా జగన్నే శాపనార్థాలు పెడుతున్నారు. ప్రభుత్వాన్ని దింపేస్తామని ఛాలెంజ్లు చేస్తున్నా ఎవరిపైనా ఒక్క కేసు కూడా పెట్టలేదు, ఎవరిపైనా యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు ఉద్యోగులు ఉపాధ్యాయులు చేస్తున్న ఆందోళన అంతా తాము ఆశించిన స్థాయిలో జీతాలు పెరగలేదనే. ప్రభుత్వం పరిస్థితిని వివరించినా ఉద్యోగులు ఉపాధ్యాయులు పట్టించుకోకుండా రోడ్డెక్కడం, 6వ తేదీ అర్ధరాత్రి నుండి సమ్మెలోకి వెళుతుండడం వాళ్ల విఘ్నత. ఉద్యోగులు ఉపాధ్యాయుల ఆందోళనలు సమ్మె విషయంలో వైసీపీ ప్రభుత్వం ఇంత ఉదారంగా వ్యవహరిస్తూ ఉంటే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నాడు. అందుకనే ఉద్యోగులు ఉపాధ్యాయులు తీవ్రవాదుల సమ్మె చేసే హక్కు లేదా అంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారు.